అంటే మీరు ప్రజలు ఇబ్బంది పడకూడదు, ప్రజలకు అందుబాటులో వినోదం ఉండాలనే వాదన ప్రభుత్వం వైపు నుంచి మీరు చేస్తున్నా కూడా ఇదంతా ఒక రాజకీయ రంగు తీసుకుంది. మీరు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసుకుని సినిమా ఇండస్ట్రీ మీద కత్తిగట్టారు అనేది ఒక రాజకీయంగా పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు చేస్తున్న విమర్శ. ఏంటి పవన్ కళ్యాణ్ టార్గెట్ ఏంటమ్మా? ఏంటి పవన్ కళ్యాణ్ ఏంటి అంత బద్దలు తీసి? ఏంటి ఎన్ని సినిమాలు ఆయన జీవితానికి మొత్తానికి ఎన్ని సినిమాలు వచ్చినాయి? కొన్ని ఈ ఎన్ని సినిమాలు తీస్తాడు? సంవత్సరానికి ఒక సినిమా వస్తుంది. సంవత్సరానికి వచ్చే సినిమా కోసం ఏంటి మేము దెబ్బతీసేదాన్ని? తెలుగు ఇండస్ట్రీలో ఇన్ని పొదుల సంఖ్యలో సినిమాలు వస్తుంటే ఆయన తీసేది ఒక సినిమా సంవత్సరానికి, దానికేంటి మాకేంటి? ఇది ఇండస్ట్రీకినో ఆయనకేంటి సంబంధం? అసలు ఇండస్ట్రీలోనో ఒక నటుడు ఆయన కూడా. అల్లు అర్జున్ కన్నా పెద్ద కనెక్షన్లు వస్తున్నాయండి ఆయనకి ఏమన్నా? చిరంజీవి కన్నా పెద్ద కలెక్షన్లు వస్తాయా? రామ్ చరణ్ కన్నా పెద్ద కలెక్షన్లు వస్తాయా? ప్రభాస్ కన్నా ఎక్కువ కలెక్షన్లు వస్తాయా? జూనియర్ ఎన్టీఆర్ కన్నా మహేష్ బాబు కన్నా ఎక్కువ కలెక్షన్లు వస్తాయేంటి ఆయనకి? ఎప్పుడో నా చిన్నప్పుడు అత్తారింటికి దారేది కలెక్షన్లు వచ్చినాయని చెప్పని అదే పేరు చెప్పి అమ్ముకుంటా వెళ్తా. ఆయనకంటే ఎవరికి భయం? సినిమాల్లో భయం లేదు, రాజకీయాల్లో భయం లేదు, ఎవరు చెప్పారు? ఇవాళ ఆయనకంటే కూడా ప్రతి హీరో, మీరు జూనియర్ ఎన్టీఆర్ తీసుకున్నా, మహేష్ బాబు తీసుకున్నా, ప్రభాస్ తీసుకున్నా, అల్లు అర్జున్ తీసుకున్నా, రామ్ చరణ్ తీసుకున్నా, తనకంటే వెనకాల వచ్చిన నటులను ఎవరిని తీసుకున్నా కూడా ఇవాళ బ్రహ్మాండంగా సినిమాల్లో రా